మానవులేమో కూల్ డ్రింక్స్ గిట్లా రాగి కొట్టుకుంటుర్రు. జర నువ్వన్నచ్చి కామెడీ చేసిపో సారు. హే వాట్ ఈస్ దిస్, ఈ ఎలా ఎక్కువ నన్ను కామెడీ అంటున్నదేంటి? నమస్తే సార్, మీరు ఆ ఎలా మట్లని పట్టించుకోకరు, వాడు మన పార్టీ కాదు, పైగా అతను పెద్ద తాగుబోతు, ఆ బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళే అతగాడిని పంపించుంటారు. ఇక్కడంతా కూడా బ్రహ్మాండంగా ఉంది సార్, గెలవడం యొక్క ఖాయమని చెప్పి నాకు అనిపిస్తా ఉంది. అందరం ఐక్యబద్ధంగానే ఉన్నాం, మరి ప్రచారంలో కూడా ఊరు తిరుగుతా ఓట్లు అడుగుతా ఉన్నాం, అంతా మీరు చెప్పినట్లే చేస్తా ఉన్నాం. మన స్టార్ క్యాంపెయినర్స్ వచ్చినాక ప్రచారం ఊపందుకుంటా ఉంది సార్. ఇక నా గురించి చెప్పుకోవడం కాదు కానీ మొత్తం నేను నడిపిస్తా ఉన్నా, మనం తప్పకుండా గెలుస్తాం. ఓకే ఓకే పొన్న లక్ష్మయ్య జీ, మమ్మీ మీ గురించి స్పెషల్ గా చెప్పింది. ఓకే, ఏదో మీ అభిమానం సార్. మీరు చదువుకుంటానంటే మీకు నివేదిక పంపిస్తాను సార్. టీఆర్ఎస్ బీజేపీ ఎక్కువ హడావుడి చేస్తా ఉన్నారు, కానీ నేను చాకచక్యంగా చాప కింద నీళ్ళ దూసుకుపోతా ఉన్నాను. రిజల్ట్స్ వచ్చాక మీరే చూస్తారు కదా, అందరం బాగా కష్టపడతా ఉన్నాం. ఈ గెలుపుని మీకు ఫ్రీగా కానుకేస్తాం. నమస్కారం రాహుల్ జీ, పొన్నాళ్ళు చెప్పినట్లుగానే మీకు ఏదైతే ఉందో అది ఫ్రీగా ఇస్తాం. నేను కూడా మన పార్టీ గెలుపు కోసం, మరి దాని తాలూకు విజయం కోసం ఎన్నలేని కృషి చేస్తా ఉన్నానని ఈ ఎన్టీవీ నా వార్తలు నా ఇష్టం సాక్షిగా పొన్నాళ్ళే కాదు, నేను కూడా ఎంతో కష్టపడుతూ మన అభివృద్ధి విజయం కోసం, మరి దాని తాలూకు భారీ మెజార్టీ కోసం కృషి చేస్తా ఉన్నామని మరొక్కసారి నొక్కి ఒక్క నుంచి మరి తెలియజెప్తున్నా. నేను కూడా ఢిల్లీ వచ్చి సెపరేట్ గా నివేదిక సమర్పిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజెప్తున్నా. Why so many separate reports? Why don't you all submit one completed combined report? నమస్కారం రాహుల్ బాబు, మరి దాని తాలూకు కంబైన్ అనే మాట మన కాంగ్రెస్ డిక్షనరీలోనే లేదు కదా. మేమైతే మరి తెలంగాణ రేడర్ల కంటే మరి దాని తాలూకు ఆ ఆవేశంలో ఏమాత్రం తీసిపోమంది, మరి చంద్రబాబుని అటాక్ చేయడం అక్కడ మరి ఆ జగన్ వల్ల కావడం లేదు. అందుకే వారానికి మీటింగ్ పెట్టి దాని తాలూకు చంద్రబాబుని మరి ఆయన తాలూకు హామీలు అమలును కూడా నిలదీస్తా ఉన్నాం. మరి ఇక్కడ నందిగమ్మ బై ఎలక్షన్ లో కూడా మన అభ్యర్థికి మంచి ఊపు వస్తా ఉన్నది. ఈజ్ ఇట్ అంటే ఆంధ్ర వాళ్ళు మన పార్టీని క్షమించినట్లేనా? ఇగో రాహుల్ జీ, ఇక వీళ్ళు గిట్ల చెప్పిన నమ్మి నానబొత్తి పుచ్చి బురిలైనట్టి మెదక్కల బంపర్ మెజార్టీతో మేము గిట్ల గెలుపుతా ఉన్నాం. ఇక మీరు గెలిచేదిలే మన్నులే, మీ పార్టీ వాళ్ళంతా నా పార్టీ కండవాలి గిట్ల కప్పుకొని చెంగు చెంగున పోతా ఉన్నారు. ఇక ఎమ్మెల్సీలు అయితే కాంగ్రెస్ లో ఒకరిద్దరు తప్పితే ఉండేటోళ్ళే కనబడతలే. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే నా బంగారు తెలంగాణ మీద గీ పొన్నాల సెటైర్లు గిట్లా వేస్తా ఉన్నాడు, గది మంచిది కాదని గీడ గిట్లా చెప్తా ఉన్నా, అది గిట్లా అది పెట్టుకోరి. ఓకే ఓకే, క్లైమాక్స్ లో ఈ కేసీఆర్ ఎందుకు వచ్చాడు మేరకు సమజ్ మే నహి ఆ రహా. రిజల్ట్స్ వచ్చాక కూర్చొని పర్ఫార్మెన్స్ ని బట్టి ప్రక్షాళన చేస్తావు, ఇక మమ్మీ నన్ను ఆమెది పనులు చూడమని చెప్పింది. సో ఐఎమ్ వైండింగ్ ఆఫ్ దిస్ బుల్టెన్. జై కాంగ్రెస్, జై జై మమ్మీ ఫ్యూచర్.